సినీ పరిశ్రమల్ని ఇటు అభిమానుల్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకానికి వెళ్ళినటువంటి శరత్ బాబు చెన్నై నివాసంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఏదైతే ఆయన నిన్న మరణించినప్పటికీ కూడా ఇటు హైదరాబాదు ఇటు చెన్నై ఎక్కడ కూడా ఆయన అభిమానులు ఎక్కడ కూడా లోటు లేకుండా ఆయన చివరి చూపు కోసము పరితపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అందరూ చివరి చూపు కోసం ఎదురు చూసినటువంటి నేపథ్యంలోనే ఘనంగా ఆయన అంత్యక్రియలు జరిగాయి. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి చేరుకున్నటువంటి ఇటు బంధువర్గంతో మనం ఉన్నాం. ప్రస్తుతం ఆయన ఉండేటువంటి ఆయనతో పాటు 13 మంది సంతానం ఆయన తల్లిదండ్రులకి, ఏదైతే చివరగా కలిగినటువంటి సోదరి ఆమెని ఇటు సరిత అని పిలుస్తుంటారు, అయితే ముద్దుగా శరత్ బాబుగా అయితే మొత్తం బేబీ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం ఆయన ముద్దుల చెల్లెలు మనతో పాటు ఉండేటువంటి పరిస్థితి. ఆమెను అడిగి ఆమె యొక్క బాధని షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఆయనతో ఆమె అనుబంధాలను కూడా షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ సారీ ఫర్ యువర్ బిగ్ లాస్. ఏ విధంగా ఉంది మేడం? ఏ విధంగా అంటే ఇంకా అన్నయ్య లేరు అనేటువంటి సిచ్యువేషన్ రేపటి నుంచి ఏ విధంగా చూడగలుగుతారు? అసలు ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఈజ్ మై బ్యాక్ బోన్ అండి. అతనికి నేను శివయ్య అని పిలుస్తాను ప్రేమగా. అక్కడో శివయ్య, ఇక్కడో శివయ్య, నవ్వేవారు అతనికి. అందరి దేవుళ్ళు ఒకటే, బట్ నేను ముద్దుగా అతనికి శివయ్య అని పిలిచేదాన్ని. ఎప్పుడు అతనికి నీ ఈ జన్మలో చెల్లెళ్ళి, కానీ నేను అతనికి ఎప్పుడను నెక్స్ట్ జన్మ ఉంటే నేను మీ కూతురుగా పుట్టాలి, అంత ప్రేమగా చూసుకునేవారండి నాకు. నేను ఏం అడిగినా కాదనేవారు కాదు. ఎప్పుడు ఏది కావాలి, ఏం కావాలి అన్ని అడగమ్మా, నీకేమైనా కావాలా, నీకేం చేయాలి, నాకు ఏ లోటు ఎప్పుడు తక్కువ చేయలేదండి, ఏ లోటుకు తక్కువ చేయలేదు అతను నాకు. చెప్పాను కదండి, నా బ్యాక్ బోన్ అండి అతను. అందుకని నాకు నేను ఇంకేం చెప్పలేను అతని గురించి. నిజంగా భగవంతుడు ఇస్తే అతనితోనే వెళ్ళిపోవచ్చు నేను, కానీ కొన్ని రెస్పాన్సిబిలిటీ నాకు ఉన్నాయి. చాలా వరకు చూసామంటే ఆయన ఎక్కడికన్నా వెళ్ళేటువంటి అంటే అవుట్డోర్ టూర్స్ కావచ్చు లేదా షూటింగ్ పర్పస్ కావచ్చు, అక్కడికంతా కూడా అవుట్డోర్లు అంటే ఆయనక ఇటు షూటింగ్స్ జరిగి కొద్దిగా ఫ్రీగా ఉండే టైంలో అంతా కూడా ఆయన ఫోటోషూట్స్ కావచ్చు, అవన్నీ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆ ఫొటోస్లో ఎక్కువగా మీరు తప్ప ఎవరు కనిపించేటటువంటి పరిస్థితి లేదు కదా కుటుంబ సభ్యుల్లో. మీకే ఎక్కువ అంటే మీకు ఎక్కువ టైం కలిగేదా, లేకపోతే ఆయనే మిమ్మల్ని పిలిచే రమ్మనే వాళ్ళ మీతో గడప పిలిచేవారండి? అతను అన్నయ్య పిలిచేవారు. యాక్చువల్లీ నేను ఉండేది లక్నోలో, అతను నాకు బెంగళూరు తీసుకొచ్చారు, ఇక్కడ ఉంచారు, బాబును కూడా ఇక్కడ చదివిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ మాకంటే సమయం దొరికితే గుళ్ళకి వెళ్ళేవారు. ఏదైనా షూటింగ్ ఉంటే అమ్మ ఇక్కడ షూటింగ్ ఉంటుంది అంటే నేను రావచ్చా అని అడిగేదాన్ని. నువ్వు రా అమ్మా అనేవారు. అతనితో షూటింగ్స్ అతను మీకు షేర్ చేసి ఉంటారు. అతను తలకు మీకు ఎన్నో తెలిసి ఉంటారు, అతను ఎన్నో ఏంటో మీరు కూడా తీసుకుని ఉంటారు, చూసుండే సార్ ఏమన్నది, గుళ్ళకి వెళ్ళాలన్నా, షూటింగ్లకు వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా అని అడిగేవారమ్మా. నువ్వు వస్తావా, నువ్వు ఫ్రీయా? నేను డెఫినెట్గా వస్తాను, అది పిలిస్తాను నేను వచ్చేదానండి. అతనితో అంత దీనిగా ఉండేదాన్ని. ఏ విధంగా అంటే మీరు పెరిగేటువంటి పరిస్థితుల్లో మీ తల్లి తోడుండేదా? తల్లి ముందుగానే తల్లి చనిపోయిన తర్వాత అతనే నాకు తల్లి తండ్రి. నా పెళ్ళి కూడా అతనే చేశారండి, మా పాప పెళ్ళి కూడా అతనే చేశారు, చూసుకోండి. అంత మరి అతను నాకేమవుతారు చెప్పండి? అతను నాకేం దేవుడే కదండి. మరి ఆ దేవుడు లేనప్పుడు ఎలాగుంటారు చెప్పండి మనిషి? నేను చెప్పలేనండి. నా ప్రాణం వెళ్ళిపోయిందండి. బ్యాక్ బోన్ అంటే అంత, నా ప్రాణం వెళ్ళిపోయింది అంతే, ఇంకేం లేదండి, నా ప్రాణం వెళ్ళిపోయింది. ఎవరు అండగా ఉండేవారు లేరు అలా నేను ఎవరికి అనలేనండి. అతనితో ఎక్కువగా నేను గడిపానండి. వేస్తాను, అందరు అన్నయ్యలు అందరు అక్కలు ఉన్నారు, లేను నేను అన్ను, బట్ ఎక్కువగా గడిపేది అతనితో. అతనితో అన్నీ అంటే నేను చెప్పలేను మీకేంటే. అతనితో నేమైనా అనగలను, నా కోపం వచ్చిన ఫ్రస్ట్రేషన్ అతనికి అని, అమ్మ నాకన్నా అమ్మ అనేవారండి. అంటే ఆలోచించండి, ఒక చిన్న చెల్లెలు, అందరికన్నా చిన్న చెల్లెలు ఒక అన్నయ్యతో ఏమన్నా నువ్వు నన్ను అనొచ్చమ్మ అనేవారండి. అంటే అతను ఎలా నన్ను ఉంచారంటే ఆలోచించండి, మరి మీరు ఆలోచించండి సార్. నా ప్రాణం అండి అతను, ఇంకేం లేదు, నేను నా ప్రాణం వెళ్ళిపోయింది. ఇటు సంతానం లేనటువంటి శరత్ బాబు గారు మిమ్మల్ని ఒక కూతురు స్థానంలో ఊహించుకోవడమే కాకుండా మీకు పుట్టినటువంటి కూతుర్ని బిడ్డని సోనీ అని కూడా మాకు కొద్దిగా సమాచారం ఉంది మేడం.
మీ డాటర్ పేరు కూడా తనని దత్తత తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన శరత్ బాబు గారు చేశారు. ఆ ప్రయత్నాలు పూర్తిగా జరిగాయి. ఇంకా తీసుకునేటువంటి సిచ్యువేషన్లో కూడా ఆయన ఎందుకో మళ్ళీ ఆగారా, ఏంటి ఏం జరిగింది మేడం? నాకు తెలియదండి అనేవారు, కానీ నాకు దాని గురించి ఏమీ తెలియదు. అందరికీ పిల్లలకి నా కూతుళ్ళు అనేవారు, అందరికీ నా కొడుకులు అనేవారు, నేను కాదు అన్న. బట్ పాపకి అనేవారుగా నేను పాప పెళ్ళి మాత్రం అతనితోనే చేయించానండి. అంటే అతని రుణం నేను తీర్చుకోలేను. అతను నాకు ఎంత చేశారో కన్యాదానంతో రుణం తీర్చుకున్నానండి. అదేనండి, నాకు ఇంకేం కదా అతనితో. మా బాబుని కూడా చదివిస్తుంది అతనేనండి. ఏం మేడం, మీరు ఏమన్నా ఒప్పుకోలేదా సోని గారిని ఆయనకి దత్తత ఇవ్వడానికి? లేదా ఏం జరిగింది అంటే, ఖచ్చితంగా టూ శరత్ బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిత్వం అయింది. ఏం జరిగింది ఖచ్చితంగా అంటే, మీరేమన్నా వద్దని చెప్పడం జరిగిందా, లేదా ఏ విధంగా అంటే? చాలా వరకు కూడా ఇప్పుడు నుంచి కాదు మేడం, దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి వివాహం జరిగి 2020లో వివాహం జరిగింది. దానికి ముందు నుంచి కూడా ఆయన ఈ ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏంటి, ఎక్కడన్నా ఏదన్నా ఫ్యామిలీలో ఉండేటువంటి గొడవల కారణంగా ఏమన్నా ఆయన ఇటు నిలుపు? వాటి గురించి నాకేం తెలియదండి, నిజంగా చెప్తున్నాను. అందరి పిల్లలు తన పిల్లలు అనేవారు, నా కూతురు కూతురు అనే నా కొడుకు అందరికీ అనేవారు అండి. అదే నాకు తెలుసు, కానీ నాకు ఇంకా వాటి గురించి నాకేం తెలియదండి. మిమ్మల్ని ఏమన్నా అడగడం జరిగిందా సోని నాకు ఇచ్చే అమ్మ తల్లి అని అన్నారు, కానీ నేను నవ్వేసి ఊరుకునేదానండి. నేను నవ్వేసి ఊరుకునేదాన్ని, తమాషాను. నేను ఎప్పుడు తమాషగా అనుకున్నాను. అందరికీ తన కూతుర్లు అనేవారు, తన కొడుకులు అనేవారు, నా బిడ్డ అందరికీ అనే, నన్నే తన కూతురు అనేవారు అండి. మా పాప పుట్టిందా తన ఇది నా కూతురు అనేవారు మళ్ళీ. అది అలాగే అందరినీ ప్రేమించే మనిషి అండి, ఎవరిని ప్రేమించలేదు చెప్పండి అతను. ఏ విధంగా ఉంది మేడం అంటే, సోనీకి కూడా ఆయన దగ్గరుండి వివాహం చేశారు, పర్ణయంలో ఆయనే పూర్తిగా మొత్తము ఇనిషియేట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సోని గారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? సోని గారికి కూడా మళ్ళీ ఒక కూతురు జన్మించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఏ విధంగా ఆ కూతుర్ని కూడా అంటే మనవరాలవుతుంది సార్కి, ఆయన చూసినటువంటి పరిస్థితి ఉందా? వచ్చిందండి, ఆ అమ్మాయి వచ్చింది, పాప వచ్చింది, చిన్న పాపని వీడియోలో చూసారండి. మా పాప పుట్టింది, పాపకి పాప పుట్టింది, ఆ పాపని వీడియోలో చూశారు, చూసి ఆనందించారు. పాపను చూసి చాలా ఆనందించారు, వీడియోలో చూసి బాగుంది అన్నారు పాప. చివరిసారిగా సోనీ డెలివరీ ఉంది అని చెప్పి ఆయన బెంగళూరు రావడం జరిగింది. ఏదైతే Cloud 9లో ఉండేటువంటి సోనీ గారి డెలివరీ కోసమే ఆయన అక్కడికి రావడం జరిగింది. కల్లారా నేను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి అనారోగ్య వివరాలు ఏమైనా ప్రారంభమయ్యాయా? ఏంటి మేడం, ఏం జరిగింది? అసలు ఉన్నట్టుండి బాగుండేటువంటి వ్యక్తి ఒకసారిగా ఈ అనారోగ్యము ఎక్కడ పీడించింది, ఎక్కడ ప్రారంభమైంది? వైరల్ వచ్చిందండి, ఆ వైరల్ వల్ల ఇదంతా తెలిసింది బయటకు. ఒకటి వచ్చింది, కానీ అతను ఎప్పుడు అనారోగ్యంగా ఎప్పుడూ లేరండి, ఎప్పుడూ లేరు, నిజంగానే ఎప్పుడూ లేరు. అతను ఆర్గానిక్ ఫుడ్ తినేవారు, అతనికి అంత టైం టేబుల్గా తినేవారు. మీకు తెలుసు కదండి, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అంత టైమ్లీ అవుతుందండి అతనికి. అతను మాకు చెప్పేవారు, మేము 7 o'clock డిన్నర్ అయిపోవాలి అతను, మాకు హాఫ్ అన్ అవర్ డిన్నర్ టైం అయిపోతుంది అనేవారు. డిన్నర్ అయిపోయిన తర్వాత వాక్ చేసేవారు, వాక్ చేసిన తర్వాత మళ్ళీ పాలు తాగేవారు, పాలు తాగేసారు మళ్ళీ వాక్ చేసేవారండి. ఎక్సర్సైజ్ ఏంటి, యోగా ఏంటి, ఎంత డిసిప్లిన్గా ఉండేవారు, మాకు కూడా నేర్పించేవారు. ఎప్పుడు అతను జంక్ ఫుడ్ తినడం నేను చూడలేదు తెలుసా. వద్దమ్మా ఇవి తినకూడదు అనేవారండి అతను. చెప్పండి అతనికి ఏం చెప్పాలి, అతనిలో ఏమీ చెప్పడానికి లేదండి. అతనిలో అంత మంచిగా చూసారు, మంచి వాళ్ళకి భగవంతుడు మీకు తెలుసు కదండి. అంతటి అనారోగ్య సిచ్యువేషన్లో కూడా మీరు తోడున్నారు. ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర ఆయన వెళ్ళి కలిసేటప్పుడు ఆయన అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్ దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో ఇలాంటి లైఫ్లో ఈయన ఉండేటువంటి స్ట్రిక్ట్ లైఫ్లో ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్గా తీసుకునేటువంటి శరత్ బాబు గారికి ఇలాంటి అంత చిక్కునటువంటి మల్టిపుల్ ఆర్గాన్స్ డిసీజెస్కి కారణమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మేడం? ఏం చెప్తున్నారు డాక్టర్లు, ఏ విధంగా ఇది వచ్చిందని? నిజంగా చెప్తున్నానండి, నేను అన్న దగ్గర ఉండేదాన్ని. మా మిగతా అన్నయ్యలు, వదినలు, అక్కలు అందరూ వచ్చారు, అందరూ చూడడానికి అతనితోనే ఉన్నారు. లేదా నేను ఎవరికన్నా చూశారు చేశారు అన్నీ ఉన్నాయి. అతను మేము అనుకున్న ఒకటి తర్వాత ఒకటి బాగా అయిపోతుందే అనుకున్నాం, కానీ మాకు తెలియదండి ఒక 1 month తర్వాత ఇలాగ అయిపోతుంది అని మేము అనుకోలేదు. అంటే ఇంకో డిసీజ్ వస్తుంది అని మాకు తెలియలేదు. మేము నార్మల్గా అనుకున్నామండి అని, నేను అంతే తెలుసు. నాకు మెడికల్ గురించి నాకు అంతగా తెలియదు, నిజంగా చెప్తున్నానండి. డాక్టర్స్ చెప్పిందే వినాలి మేము, అంతే నాకు తెలుసు.